హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి హాకిన్స్ బ్రాండ్లో అవైలబుల్ ఉన్న ట్రెండింగ్ ప్రెషర్ కుక్వేర్ కలెక్షన్స్, అలాగే నాన్ స్టిక్ కుక్వేర్ అండ్ ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్ అన్నమాట. చాలా కలెక్షన్ ఉందండి హాకిన్స్ బ్రాండ్లో. ఎస్పెషల్లీ ప్రెషర్ కుక్కర్స్ అయితే చెప్పక్కర్లేదన్నమాట, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు మనకి నాన్ స్టిక్ కుక్వేర్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి. నేను ఈ కలెక్షన్ అంతా మీకు చూపిస్తున్నది వచ్చేసి అగ్రోమిక్ ఇండస్ట్రీస్ నుండి అండి. ఈ అగ్రోమిక్ ఇండస్ట్రీస్ అనేది సనత్ నగర్లో ఉందన్నమాట. ఇది చాలా పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అండి. జనరల్గా ఏంటంటే సనత్ నగర్లో చాలా స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, అందులో చాలా పెద్దది వచ్చేసి అగ్రోమిక్ ఇండస్ట్రీస్ అండి. అగ్రోమిక్ ఇండస్ట్రీస్లో ఏంటంటే చాలా కలెక్షన్ అన్నమాట, చాలా బ్రాండ్స్, చాలా టైప్ ఆఫ్ కుక్వేర్స్, ఇలా మన కిచెన్కి కావాల్సిన ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయన్నమాట. అంటే గ్లాస్ ఐటమ్స్ దొరుకుతాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ దొరుకుతాయి, స్టెయిన్లెస్ స్టీల్ దొరుకుతాయి, అలాగే నాన్ స్టిక్ కుక్వేర్, తర్వాత అల్యూమినియం కుక్వేర్, ఇంకా ట్రైప్లై కుక్వేర్ అయితే చెప్పక్కర్లేదు, చాలా ఉంటాయి. అండ్ బ్రాస్ కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి బ్రాస్లో. బ్రాస్ అంటే మనకి పూజకి యూజ్ చేసేవే కాకుండా కుకింగ్కి యూజ్ చేసే బ్రాస్ యుటెన్సిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. అండ్ అల్యూమినియంకి వచ్చేస్తే ఇప్పుడు చాలామంది తగ్గించారు అల్యూమినియం కుక్వేర్ యూజ్ చేయడం, బట్ చాలా పెద్ద క్వాంటిటీస్లో కొన్ని యూజ్ చేస్తారు చూడండి, వాటికి కావాల్సినవి కూడా ఇక్కడ అల్యూమినియం కుక్వేర్ అనేది చాలా దొరుకుతుందన్నమాట. అండ్ అవే కాకుండా ఇక్కడ హోమ్ డెకర్ ఉంటుందండి. అండ్ స్టోరేజ్ కంటైనర్స్, ఇప్పుడు కొత్తగా స్టోరేజ్ కంటైనర్స్ ఎలాంటివి ఉన్నాయో అలాంటి అప్డేటెడ్ మోడల్స్లో స్టోరేజ్ కంటైనర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ అయితే నేను పర్టికులర్గా చూపిస్తుంది వచ్చేసి హాకిన్స్ బ్రాండ్ అండి. హాకిన్స్ బ్రాండ్లో నాన్ స్టిక్ కుక్వేర్ అనేది చాలా క్వాలిటీ ఉంటుంది. నేనైతే ఎప్పటి నుంచో హాకిన్స్ బ్రాండ్ నుండి దోశ ప్యాన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఆ దోశ ప్యాన్ అయితే ఇంకా బాగా వస్తుంది, అంటే ఆల్మోస్ట్ అది కొని కూడా 3 ఇయర్స్ కంటే ఎక్కువ అయిపోయింది, బట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో నాన్ స్టిక్ క్వాలిటీ అనేది వీళ్ళ బ్రాండ్లో అయితే చాలా బాగుంటుందండి. అండ్ ప్రెషర్ కుక్కర్స్ మెయిన్ అండి, హాకిన్స్లో ప్రెషర్ కుక్కర్స్ చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇన్నర్ లిడ్స్ అనమాట, ఇన్సైడ్ నుండి పెట్టేవి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, అన్నీ నాన్ స్టిక్ కుక్వేర్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రై పాన్ లాగా, అండ్ ఇది వచ్చేసి కడాయి అండి. అండ్ దీని ప్రైస్ చూసారు కదండి, 1189 అనమాట. నాన్ స్టిక్ కోటింగ్ ఉంది. అండ్ ఇందులో నాన్ స్టిక్లోనే కాకుండా కంప్లీట్ యానోడైజ్డ్ కుక్వేర్ కూడా ఎక్కువ ఉంటాయండి హాకిన్స్లో. బట్ యానోడైజ్డ్ అంటే నథింగ్ బట్ అల్యూమినియం పైన యానోడైజ్డ్ కోటింగ్ ఉంటుందండి, అదేమి నాన్ స్టిక్ కాదు, కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంటాయి చూడండి అవి. ఇవన్నీ వచ్చేసి కడాయిస్ మోడల్ అండి, ప్రైస్ చూసారు కదా 1640 అనమాట. అండ్ ఇది వచ్చేసి నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ అండి, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1520 అనమాట. వీటికి ఏంటంటే సీత్రూ లిడ్ అనమాట, బయట నుంచి మనకు కనిపిస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి దీనికి సీత్రూ లిడ్ రాలేదండి, నార్మల్ స్టీల్ది వచ్చింది. ఇది కూడా నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ అండి. అండ్ ఇది వచ్చేసి సాస్ ప్యాన్ అండి, ఇది కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1495 అండి. ఫ్యూచరా అని రాసి ఉంటుందన్నమాట, హాకిన్స్ ఫ్యూచరా మోడల్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి మనకి టోప్ మోడల్ అనమాట, మనకి ఏమంటారు బిర్యానీ పాట్ అనండి అలాంటివి. ఇవి యానోడైజ్డ్ అండి, చూసారు కదా దీనికి నాన్ స్టిక్ కోటింగ్ అనేది ఉండదండి, కంప్లీట్ బ్లాక్ మెటీరియల్తో ఉంటుందన్నమాట. అంటే అల్యూమినియం పైన యానోడైజ్డ్ కోటింగ్ అండి, ఇది నథింగ్ బట్ మనము అల్యూమినియం కుక్వేర్ యూజ్ చేసినట్టే. సో ఈ కుక్వేర్ కలెక్షన్ అంతా వచ్చేసి యానోడైజ్డ్ కుక్వేర్ కలెక్షన్ అండి, చూసారు కదా అన్ని బిర్యానీ పాట్స్ లాగా ఉన్నాయి, అండ్ సాస్ పాట్స్ అంటారు కదా అవి అన్నమాట. ఈ కలెక్షన్ వచ్చేసి నాన్ స్టిక్ సాస్ పాట్స్ అండి, క్యాజరోల్ సెట్ అంటారు కదా అవి. ఇది ప్రైస్ చూసారు కదండి 2000 చేంజ్ ఉంది, 2385 అలా. ఇందులో చిన్న సైజ్ వచ్చేసి 1865 ఉందన్నమాట. నాన్ స్టిక్లో మనకి మెయిన్ వచ్చేసి దోశ ప్యాన్స్, ఫ్రై ప్యాన్స్, క్యాజరోల్స్, బిర్యానీ పాట్స్, అవే కాకుండా కడాయిస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవైతే వుడెన్ హ్యాండిల్ వచ్చిన కడాయిస్ అండి, పెద్ద సైజ్ అన్నమాట.
దీనికి ఏంటంటే స్టీల్ లిడ్ వచ్చింది. అండ్ ఇది చూసారా, ఇది వచ్చేసి ప్రైస్ 2070. ఇది కొంచెం ఫ్లాట్ బాటమ్డ్ వచ్చింది అనమాట, కంప్లీట్ డీప్ కడాయి మోడల్ కాకుండా. అండ్ ఇది వచ్చేసి 1858 రూపీస్ అండి. చాలా బాగుంది. ఈ కడాయిస్ ఏంటంటే మనకి ఫ్రైస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి. అండ్ ఇందులో ఏంటంటే సైజెస్ అనమాట, ఇవన్నీ వచ్చేసి ఒకదాని తర్వాత ఉండే నెక్స్ట్ సైజెస్ అనమాట. ఇందులో అన్నిటికంటే పెద్ద సైజ్ కడాయి వచ్చేసి 2542 రూపీస్ ఉందండి. ఇందులో ఆల్మోస్ట్ 1 kg 5500 grams కుక్ అవుతుందట, అంటే 1.5 kg అనమాట. అండ్ ఇది చూసారా, కడాయి మోడలే బట్ ఫ్రై ప్యాన్కి వచ్చిన హ్యాండిల్ కూడా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అండి. స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 లీటర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఇన్నర్ లిడ్ అండి, మనం ఇన్సైడ్ నుంచి పెట్టే లిడ్స్ అనమాట. హాకిన్స్లో మనకి నార్మల్గా ఉండే ప్రెషర్ కుక్కర్ లిడ్స్ ఉండవండి, లోపల నుంచి పెట్టే లిడ్స్ ఉంటాయన్నమాట. దట్ ఈజ్ స్పెషాలిటీ ఆఫ్ హాకిన్స్ అనుకోండి. ఏ మోడల్ అయినా చూడండి మీరు, ప్రెషర్ కుక్కర్లలో ఏ మోడల్ అయినా చూడండి, నాన్ స్టిక్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ చూడండి, లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ అవనివ్వండి, లేదంటే ట్రైప్లే అవనివ్వండి, అన్నీ ఇన్నర్ లిడ్ ఉంటాయన్నమాట. ఇన్సైడ్ నుండి పెట్టే లిడ్స్ ఉంటాయన్నమాట. ఇది చూసారు కదండి, 3085 రూపీస్ ఉందండి. 4 లీటర్ ప్రెషర్ కుక్కర్ వచ్చేసి 3085 ఉందండి. అలాగే 5 లీటర్ ప్రెషర్ కుక్కర్ వచ్చేసి మనకి ప్రైజ్ 3307 రూపీస్ ఉందన్నమాట. ఇంకా ఇందులో 3442 రూపీస్లో ఉంది. అలా అంటే మనకి కెపాసిటీని బట్టండి. ఇది చూసారు కదా, 3645 రూపీస్ ఉందన్నమాట. ఇది కెపాసిటీ వచ్చేసి 6 లీటర్స్ అండి. అండ్ ఇది వచ్చేసి 4860 ఉంది. సో ఇలా అనమాట, డిపెండింగ్ అపాన్ ద సైజ్ అండి, దాని కెపాసిటీని బట్టి. 10 లీటర్ ప్రెషర్ కుక్కర్ వచ్చేసి 5287 ఉందండి. సో ఇలా మనకి సైజ్ను బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ ఇంకా మనకి సెరామిక్ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయండి, ఇవి నాన్ స్టిక్ ప్రెషర్ కుక్కర్స్ అనమాట. అలాగే గ్రీన్ యాపిల్ ప్రెషర్ కుక్కర్ ఉందండి, ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ కలర్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 2000 చేంజ్ ఉంది. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి, ఇది 2900 అనమాట. అండ్ టొమాటో కుక్కర్ అనమాట, అంటే టొమాటో కలర్లో ఉన్న హాకిన్స్ ప్రెషర్ కుక్కర్. అండ్ ఇది కాకుండా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉన్న ప్రెషర్ కుక్కర్స్ కూడా ఉన్నాయన్నమాట. కలర్స్లో వచ్చేసి మనకి గ్రీన్ యాపిల్ ఉంది, టొమాటో రెడ్ ఉంది, అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి హెవీ బేస్ ప్రెషర్ కుక్కర్స్ అండి, డబుల్ థిక్ బాటమ్డ్ అనమాట. ఇది ప్రైస్ చూసారా, 2025 రూపీస్ ఉందండి, 3.5 లీటర్స్ది వచ్చేసి. అండ్ 2400 రూపీస్ ఉందండి, 5 లీటర్స్ది వచ్చేసి. 8 లీటర్స్ది వచ్చేసి 3085 రూపీస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే థిక్ బాటమ్డ్ అనమాట, హెవీ బాటమ్డ్ ప్రెషర్ కుక్కర్స్ అండి. ఇవి బోత్ ఇండక్షన్ అండ్ గ్యాస్ స్టవ్ పైన మనకి వర్క్ అవుతాయండి. మనకి హాకిన్స్లో ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 లీటర్స్ కెపాసిటీ నుండి 10 లీటర్స్ వరకు కూడా మనకి ప్రెషర్ కుక్కర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇవి వచ్చేసి హాకిన్స్ కాంచురా మోడల్ అనమాట. వీటి ప్రైస్ వచ్చేసి 2000 అలా ఉందండి. అండ్ 2295, అంటే డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీ, అంటే 2 లీటర్స్ 3 లీటర్స్ అలా. అండ్ ఇది చూసారు కదండి, ప్రైస్ వచ్చేసి 3175 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్స్ అన్నీ అల్యూమినియం అండి,
సో అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ అనమాట. నేను దీని గురించి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు, బట్ ఏంటంటే అల్యూమినియంలో కూడా హాకిన్స్లో ఎలాంటి ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి, ఎంత కెపాసిటీ నుండి స్టార్ట్ అయినవి ఉన్నాయి అనేది మీకు వీడియో షేర్ చేస్తున్నానండి. స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 లీటర్స్ నుండి ఆల్మోస్ట్ అప్ టు 10 లీటర్స్ ప్రెషర్ కుక్కర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇవి కంప్లీట్గా అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్. బట్ నన్ను అడిగితే మీరు ఏ బ్రాండ్లో అయినా సరేనండి, అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ కాకుండా ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ యూజ్ చేయండి, లేదు అంటే అట్లీస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అయితే యూజ్ చేయండి. ఇది వచ్చేసి 12 లీటర్ కెపాసిటీ అండి, 3150 ఉంది హాకిన్స్లో. అల్యూమినియంలో 12 లీటర్స్ కెపాసిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఇంకా ఇవన్నీ వచ్చేసి హాకిన్స్ ఫ్యూచురా మోడల్లో మనకి అవైలబుల్ ఉన్న ప్రెషర్ కుక్కర్స్ అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అండి, చెప్పాను కదండి ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రెషర్ కుక్కర్స్ కలెక్షన్ అయితే ఉంది. అంటే మనకి వేరే బ్రాండ్స్లో ఏంటంటే ఒక 2-3 మోడల్స్ అలా ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ మోడల్స్ అండి ప్రెషర్ కుక్కర్స్లలో. మనకి కలర్స్లలో అవైలబుల్ ఉన్నాయి, నాన్ స్టిక్లలో అవైలబుల్ ఉన్నాయి, తర్వాత అనోడైజ్డ్లో అవైలబుల్ ఉన్నాయి, అండ్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందని అయితే నేను చెప్తాను ప్రెషర్ కుక్కర్స్లో ఎస్పెషల్లీ. అండ్ అన్నీ వచ్చేసి మనకి ఇన్నర్ లిడ్ అనమాట, ఇన్సైడ్ నుండి పెట్టే లిడ్స్ కలెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదండి యానోడైజ్డ్ కడాయి అండి. యానోడైజ్డ్ కడాయి అనేది నాన్ స్టిక్ కడాయి కాదండి, మనం అందులో కుక్ చేసినా కూడా గిన్నెకి అంటుకుపోతుంది. సో యానోడైజ్డ్ కడాయి అనేది మనము అవాయిడ్ చేయడమే బెటర్, లేకపోతే ఏదైనా డీప్ ఫ్రైస్ ఉంటాయి కదండి, అంటే ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి కడాయి లాగా అయితే యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, థిక్ బాటమ్డ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అలా యూజ్ చేసుకోవడానికి అయితే. బట్ నాన్ స్టిక్ పర్పస్ అయితే ఇది యూజ్ అవ్వదండి. ఇది ప్రైస్ చూసారు కదండి 2180 రూపీస్. అండ్ ఇందులోనే మనకి సీత్రు లిడ్ ఉన్నవి ఉన్నాయి, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఉన్న కడాయి అండి. అండ్ దీని ప్రైస్ చూసారు కదండి 2070 రూపీస్ ఉందన్నమాట. ఇది చిన్న సైజు. ఇవి ఏంటంటే అన్ని సైజెస్ వైజ్ అరేంజ్ చేసి పెడతారండి, మనకి ఒక క్లారిటీ ఉంటుంది కదా మనకి ఎలాంటి సైజ్ కావాలి ఏంటి అనేది. ఇక్కడంతా కంప్లీట్గా కడాయి సెక్షనేనండి, చాలా పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇది అయితే ప్రైస్ వచ్చేసి 1597 అనమాట. ఇది చూసారు కదండి విత్ లిడ్ 1822 రూపీస్ అండి. దీనిపైన మనకి ప్రతిదానికి సెంటీమీటర్స్ అనేది డిస్ప్లే చేస్తారండి. సో మనము ఎంత సైజ్ కావాలి అనేది ఆ సెంటీమీటర్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ కడాయిస్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉందండి, సైజెస్ వైజ్ కూడా చాలా కలెక్షన్ ఎక్కువ ఉంది. అండ్ ఎస్పెషల్గా నాన్ స్టిక్ కడాయిసే కాకుండా అనోడైజ్డ్ కడాయిస్ అయితే చాలా ఎక్కువ ఉందండి కలెక్షన్. హాకిన్స్లో అనోడైజ్డ్ కడాయిస్ చాలామంది యూజ్ చేస్తారండి, అంటే స్పెషల్గా డీప్ ఫ్రైస్కి, తర్వాత ఏదైనా పులుసుల కర్రీస్కి యూస్ కుక్ చేయడానికి పెద్ద సైజులో కావాలి అనుకున్న వాళ్ళకి, అంటే ఫిష్ పులుసు అలా కుక్ చేస్తారు కదండి, అలాంటి వాటికి బాగా యూజ్ అవుతాయి ఇవి. బట్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ అల్యూమినియం కుక్వేర్ టైపే కాబట్టి నేనైతే ప్రిఫర్ చేయను అనోడైజ్డ్ కుక్వేర్ అనేది. బిఫోర్ యూజ్ చేశాను, బట్ అది కూడా ఆల్మోస్ట్ అల్యూమినియం కుక్వేర్ లానే కదా అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ అయితే అనోడైజ్డ్ కుక్వేర్ ఏది పర్చేస్ చేయలేదండి. నన్ను అడిగితే కడాయిస్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే ట్రైప్లైలో యూజ్ చేయడం బెటర్, లేదు మనకి ఏదైనా ఫ్రైస్ కోసం అనుకుంటే మటుకు నాన్ స్టిక్ యూజ్ చేయడం బెటర్ అండి. ఇప్పుడు మనకి ట్రైప్లైలో కూడా నాన్ స్టిక్ కుక్వేర్ అనేది చాలా కలెక్షన్ వస్తుందండి. సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ అనోడైజ్డ్ కుక్వేర్ అనేది నా ఒపీనియన్ అన్నమాట. ట్రైప్లై కుక్వేర్లో టాప్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి విత్ లిడ్. సో ప్రైజెస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. మనకి చిన్నది వచ్చేసి 920 రూపీస్ ఉందండి.
అండ్ తర్వాత అన్నిటికంటే ఇక్కడ ఉన్న పెద్ద సైజ్ వచ్చేసి 2000 చేంజ్ ఎలా ఉందన్నమాట. ఇందులోనే మనకి టెస్లా మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. టెస్లా మోడల్స్ గురించి కూడా మీకు తెలిసిందే కదా, ప్రతి బ్రాండ్లో ఇప్పుడు టెస్లా మోడల్స్ అవైలబుల్ ఉంటున్నాయండి. ఇది ప్రైస్ చూసారు కదా, 1620 రూపీస్ అనమాట. అన్నిటికంటే పెద్ద సైజ్ ఇందులో టెస్లా. అండ్ చిన్న సైజ్ వచ్చేసి 1012 రూపీస్ అలా ఉందండి. అండ్ ఇది వచ్చేసి క్యాజ్రోల్ అనమాట, 2000 చేంజ్ అలా ఉంది క్యాజ్రోల్. ఇది విత్ లిడ్ వస్తుందండి, సీత్రూ ఉండే లిడ్ అనమాట. ఇదంతా వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్లో ఉందండి, శాండ్విచ్డ్ బాటమ్ అనమాట. సో ఇవన్నీ క్యాజువల్ సెట్స్ అండి, 2025 ఉంది. సో మనకి సైజ్ను బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. మనం ఏంటంటే నాన్ స్టిక్ అండ్ అల్యూమినియం కాకుండా స్టెయిన్లెస్ స్టీల్లో వెళ్ళాలంటే ఇది ఇంకా మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇవి మనకి బిర్యానీస్కి అయితే చాలా బాగుంటుందండి, లేదు అంటే ఏదైనా పులుసులు, కర్రీస్, అలా సాంబార్ అలాంటి వాటికైతే చాలా బాగుంటుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట క్యాజువల్ సెట్స్లో కూడా. సో హాకిన్స్లో అయితే చాలా కలెక్షన్ ఉందండి, అసలు చెప్పలేనంత కలెక్షన్ ఉందన్నమాట. నేనైతే నాకు మ్యాక్సిమం వీలైనంత కలెక్షన్ అనేది మీకు విత్ ప్రైజెస్తో ప్రతి ఐటమ్ అనేది డిస్ప్లే చేస్తూ చూపిస్తున్నానమాట. చాలా కలెక్షన్ అనమాట, అంటే ఓన్లీ ప్రెజర్ కుక్కర్స్లోనే చాలా కలెక్షన్ ఉందండి. అనోడైజ్డ్ కుక్వేర్ ఉంది, తర్వాత ట్రైప్లై ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ ఉంది, చాలా ఉన్నాయండి. క్యాజ్ రోల్స్ ఉన్నాయి, ప్రెజర్ కుక్కర్స్ ఉన్నాయి, దోశ ప్యాన్స్ ఉన్నాయి, ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి, అండ్ ఏమంటారు కడాయిస్ ఉన్నాయి, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి అనోడైజ్డ్ క్యాజ్ రోల్స్ అండి. ఇది కెపాసిటీని బట్టి ప్రైస్ ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి 2205 అనమాట, 2205 రూపీస్. ఇందులో మనకి సైజ్ను బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఏదైనా కూడా మనకి సైజ్ను బట్టి ఆల్మోస్ట్ ఒక 300-400 డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అనోడైజ్డ్లోనే బట్ సీత్రూ లిడ్ ఉందన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1417 రూపీస్. అండ్ ఇది వచ్చేసి 1860 రూపీస్ ఉందండి ప్రైజ్. అండ్ ఇది వచ్చేసి 1915 రూపీస్ ఉంది. ఇదేంటంటే కొంచెం బెల్లీ మోడల్ అనమాట. అండ్ నార్మల్గా క్యాజువల్స్ అన్నీ ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి కదండి, అలా కాకుండా బెల్లీ మోడల్ వచ్చింది. హాకిన్స్ ఫ్యూచరా క్యాజువల్స్ అనమాట. మనకి యాక్చువల్ ఎంఆర్పి పైన అగ్రోమెక్ వాళ్ళు ఏంటంటే మనకి కొంత డిస్కౌంట్ అనేది ఇస్తారు. ఇక్కడంతా నాన్ స్టిక్ కుక్వేర్ కలెక్షన్ అండి, సిరామిక్ కోటింగ్తో వచ్చిన నాన్ స్టిక్ కుక్వేర్ కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసి కడాయి అండి, కడాయి నాన్ స్టిక్ కడాయి అనమాట, చాలా బాగుంది. హాకిన్స్ ఫ్యూచర్ మోడల్ అనమాట. ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2185 రూపీస్ అనమాట. ఇదేంటంటే మనకి కొంచెం గ్రేయిష్ బ్లూ అంటారు కదా, ఆ కలర్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి 1595 రూపీస్ అండి. అండ్ ఇది వచ్చేసి 2025 రూపీస్ అనమాట. సో మనకి సైజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇది కొంచెం ఫ్లాట్ కడాయి అండి, డీప్ కడాయి కాదు. అండ్ ఇది వచ్చేసి క్యాజువల్ మోడల్ అనమాట, మనం బిర్యానీ పాట్ లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది కూడా సేమ్ బెల్లీ మోడల్ క్యాజువల్ మోడల్, 2025 రూపీస్ అండి. నాన్ స్టిక్లో ఏంటంటే మనకి సిరామిక్ కోటింగ్లో ఫ్రై ప్యాన్స్ అవైలబుల్ ఉన్నాయండి, కడాయిస్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ బెల్లీ క్యాజువల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో వచ్చేసి. నేను మీకు దీని అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పకుండా యాడ్ చేస్తానండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్ అండి. ట్రైప్లైలో మనకి కడాయిస్ అవైలబుల్ ఉన్నాయి, 2600 రూపీస్ అనమాట. ఇది సీత్రూ లిడ్ ఉంటుంది అండ్ వుడెన్ హ్యాండిల్స్ వస్తాయన్నమాట. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2079 రూపీస్ అండి. అండ్ ఇది కొంచెం ఫ్లాట్ బాటమ్డ్ వచ్చిందనమాట. ఇదేంటంటే విత్ హ్యాండిల్ వచ్చింది. ఫ్రై ప్యాన్ అనుకోండి, ఫ్రై ప్యాన్ లాగా యూజ్ అవుతుంది. ఇది 1800
అలా ఉందన్నమాట. ఇది నాన్ స్టిక్ సారీ ట్రైప్లేలో ఫ్రై ప్యాన్స్ అనమాట. అండ్ ట్రైప్లే ఫ్రై ప్యాన్స్లో ఇంకొకటి వచ్చేసి 1810 రూపీస్ ఉందండి. అండ్ ఇది వచ్చేసి 1520 రూపీస్ ఉందన్నమాట. చిన్న సైజ్ అండి. అండ్ ఇది వచ్చేసి సెట్ అండి. సెట్ వచ్చేసి మనకి 3447 రూపీస్ ఉంది. ఇందులో ఏంటంటే మనకు కడాయి వస్తుంది ట్రైప్లేలో, అండ్ ఫ్రై ప్యాన్ వస్తుంది ట్రైప్లేలో, అండ్ చపాతీ ప్యాన్ ఉంటుంది కదండి, అంటే చపాతీ తవ్వ చపాతి చేసుకునే ప్యాన్స్ ఉంటాయి కదా, సో అది ఇది మూడు కలిపి మనకి 3400 చేంజ్కి వస్తుంది అనమాట. అది కాంబో ఆఫర్లో అనమాట. అండ్ ఇదంతా వచ్చేసి మనకి ట్రైప్లే కుక్వేర్లో ఉన్న కలెక్షన్ అండి. అండ్ ఇవి వచ్చేసి క్యాస్ట్ ఐరన్లో అండి. క్యాస్ట్ ఐరన్లో మనకి క్యాజ్రోల్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి చిన్న సైజ్ వచ్చేసి 775 రూపీస్ ఉందండి. అండ్ కలర్స్ కలర్స్లో ఉన్నాయన్నమాట, టొమాటో రెడ్ మస్టర్డ్ ఎల్లో అలా అనమాట. అండ్ ఇది చూసారు కదా, ఇది మనకి పిజ్జా మేకర్ అనమాట. 2665 రూపీస్ ఉందండి. మనము స్టవ్ మీదనే పెట్టేసి పిజ్జా చేసుకునే విధంగా ఉంటుందన్నమాట కంప్లీట్ సెటప్ అనేది. చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్లో. 2665 అంటే రీజనబుల్ ప్రైస్ కదా. అండ్ ఇది వచ్చేసి 2070 రూపీస్ ఉందండి. ఇది మనకి నాన్ స్టిక్ కోటింగ్తో వచ్చిందన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నేనైతే హాకిన్స్ బ్రాండ్లో ఉన్నటువంటి వైడ్ రేంజ్ ఆఫ్ కుక్వేర్ కలెక్షన్స్ అన్నీ చూపించానండి. ఫ్రై ప్యాన్స్, ప్రెషర్ కుక్కర్స్, కడాయిస్, క్యాజ్రోల్స్, తర్వాత ఏమంటారు అనోడైజ్డ్ కడాయిస్, నాన్ స్టిక్ కడాయిస్, ట్రైప్లే కుక్వేర్, ఇలా అన్ని కలెక్షన్ చూపించానండి. హాకిన్స్ బ్రాండ్లో అయితే చాలా కలెక్షన్ ఉంది, ఎస్పెషల్గా నాన్ స్టిక్ కుక్వేర్ అండ్ ప్రెషర్ కుక్కర్స్లో. సో మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు అగ్రోమెక్కి వెళ్ళి కలెక్షన్ అంతా చూసుకొని మీకు ఏది అవసరమో అది పర్చేస్ చేసుకోవచ్చండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బై.